సింగర్ కొద్దిగా ఎందుకు లైట్స్ కోసం సార్ చీకట్ అవుతుంది చెత్త సార్ గలీజ్ పోతాం సార్ ఆ చెత్త చేయటి పందిలు ఉన్నాయి చిన్న పిల్లలు అత్తలేరు సార్ అది కొడుకుతున్నాయి అట్లా అవి డంపింగ్ తీసేయాలి సార్ అక్కడికి వెళ్ళి డ్రైనేజ్కి డంపింగ్ ఈ సైడ్ మొత్తం ఎంత చెప్పినా వినగట్లేరు అమరే కౌన్సిలర్ సాబ్ బీచ్ మీద బీమార్తె ఫోన్ అని గరేదో రైతు క్యా చెప్పురా కలిసిపోరా బేగులు ఉన్నాయి సార్ మొత్తం అన్న అంత బేగులు ఓడి బేగులు ఉన్నాయి అంత ఏమైనా బీమార్తె ఈనాడు మనం జగిత్యాల పట్టణంలోని వివిధ వార్డులు ఏదైతే మనం చూసామో ఎక్కడ చూసినా కానీ దుర్గంధంగా ఉన్నది. అన్నీ కూడా మధ్యతరగతి బీద వాళ్ళు ఉండే ఏరియాలు. మళ్ళీ మనం చూసినా కూడా రెగ్యులర్గా మనం పనిచేస్తే అది స్టాఫ్ అయ్యింది. మీకు టోటల్ స్టాఫ్ ఎంత ఉన్నారు చెప్పండి ఒకటేసారి. 265 మంది ఇక్కడ ఉన్నారు. మనకు వార్డులు పాత లెక్కన వేసుకుందాం 38 అంటే వార్డుకి ఎంత వస్తారు? వార్డుకి 6 వస్తారు. పోనీ వార్డుకి 3 వస్తారు, 3 నుంచి 4 వస్తారు. మీరు ట్రాక్టర్ మీద ఎంత ఉంటారు? ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి? 8 ట్రాక్టర్లకు ఎంత ఉంటారు? 32 తీసేసి చెప్పండి నాకు. 60 తీసేస్తే 200 మంది ఉన్నారా? అంటే వాడికి ఇప్పటికైతే 38 కాదు, 40 వేసిన 5 వస్తారా? పక్క వస్తారు కదా, 5 వస్తారు కదా. 5 పేర్లు అందులో ఒక టీమ్ లీడర్ పేరు సల్లకల్ల సీనియర్. ప్రతి వార్డుకు ఒక గోడ, మేము అవసరం పడితే చెప్తాం మా గోడకు రాయని చెప్తాం. ఆ గోడకు రాసి పెట్టాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రాయాలి. మీకు ఈ విషయంలో దాదాపు 3 నెలల కిందే చెప్పాము. ఆర్డీఓ గారు కమిషనర్ ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చెప్పాడు, నేను కూడా ఉన్నా ఇయ్యాలంటే వరకు ఈ వార్డుకు ఇన్ఛార్జ్ ఎవరు చెప్పని సాఫ్ చేసుకోండి. ఏడరాయించడం వేరే అంటే ఎడరాయించిన చెప్పు. మూడో వాడు కౌన్సిలర్ గారు ఉన్నారు కదా, పాత మంది మళ్ళీ మాట్లాడతామైనా ఈ మూడో వార్డుకు ఒక 5 కాదు 4 పనిచేయాల. 260కి 60 వాళ్ళు, ఒక 40 మంది దొంగలు మాకు తెలుసు. ఆ 40 మంది ఎసంటోళ్ళని పెట్టుకున్నారు గతంలో అని. ఆ 40 మంది కూడా ఫోన్ ఇక్కడ 200 మంది ఉన్నారు. వార్డుకి 5 ఉంటారు, 5 ఎన్ని ఉంటాయి తమ్మి మనకు మొత్తం? నీకు 800 ఇండ్లు, 5 ఉంటారు మనిషికి 80 ఇండ్లు. 4 రోజులు ఒకసారి తీసినా కానీ 20 ఇండ్లు, 20 ఇండ్ల లైన్ ఎంత దూరం ఉంటుంది? 20 ఇండ్లు ఒక ఇద్దరు కలిసి 40 ఇండ్లు ఇవ్వాలి, తీయలేరా? సావ్యత చేరదు మీరే చెప్పారు. ఇట్లాంటి వార్డుకు ఒకరి దగ్గర ఎక్కువ ఇవ్వాలి. విద్యాలయ సెకండ్ వార్డు ఉంది, అడవులు తక్కువచ్చుకో, వీడవలు ఎక్కువచ్చుకో, ఏదైనా కానీ నీకు 4 మనుషులు కానీ 5 మనుషులు వాళ్ళ పనిచేసాక ఈ అపరిశుభ్రత ఉంటుందా అండి? మీరు చెప్పండి కమిషనర్ గారు. అంటే మరి ఏడబోతున్నారు వీళ్ళంతా? ఈ కాంట్రాక్ట్ల లేబర్ పెట్టి 260 మందికి జీతాలు 12,500 ఇస్తుంది ప్రభుత్వం. ఎక్కడ వినడానికి ఇచ్చిందా ఇంత జీతం? ఏ తెలంగాణ సర్కార్ రాలేకపోతే బడాయే ఇచ్చిందా లేదా? అంతకుముందు ఎంత ఉంటే 7,000 8,000 మరి 12,500 ఇచ్చింది. వాళ్ళందరినీ మీ మున్సిపల్ ఆఫీస్లో 20 పది పెట్టుకోవటివి, నీకు 13 మంది జవాన్లు కావాలి మున్సిపల్ ఆఫీస్లో. మున్సిపల్ ఆఫీస్లో ఊడిసేట వాళ్ళు 13 మంది అట్టాలి, ఏం చేస్తారో మాకు తెలియదు. మరి కమిషనర్ సుట్టు తిరుగుతారో, చైర్మన్ సుట్టు తిరుగుతారో, ఎవరి సుట్టు తిరుగుతారో మాకే తెలియదు. 8 మంది కంప్యూటర్ ఆపరేటర్లు అట, వాళ్ళు ఏం కంప్యూటర్ చేస్తారో?
వీటన్నిటి మీద మీరు పరిశీలించాలి కమిషనర్. మీ మీద పూర్తి విశ్వాసంతో ఇవాళ ప్రభుత్వం తరఫున మేము కమిషన్ ఇన్ఛార్జ్ ఇచ్చినాం. ఇన్స్పెక్టర్ గారు, ఇది వీటి మీద మీరు ఖచ్చితంగా నేను ఎల్లుండి వచ్చే లోపల ప్రతి వార్డుకు నలుగురు పోనీ వార్డులో 800 ఒక్క ఇంటి మీద కూడా రాయనియరా పేర్లు ఫోన్ నెంబర్ సెప్టిక్ ట్యాంక్ ఫోన్ నెంబర్ రాస్తారు ఇంకెవరు రాస్తారు రాయనియరా ఈ వార్డుకు 4 పనుల వల్ల ఈ గొడవకు రాయని ఏదో గొడవ చూసి ఆ గొడవకు రాయని మీకు ఈ వాడ పనిచేసే జవాన్ల నెంబరు వాళ్ళకి రాయరా రాసి మీకు టీమ్ లీడర్ ఎవరు ఉంటారు మీకు కింద ఏమంటారు శానిటరీస్ పెట్టుకుని శానిటరీ జవాన్ పేరు రాయండి నెంబర్ రాయండి ఎప్పుడు రాయిస్తారు చెప్పండి దానికి బడ్జెట్ కావాలి ఏమన్నా మీరు మున్సిపాలిటీకి వెళ్ళి మీకు ఫార్మాలిటీ బాగుందంటే ఆ 10,000 అయితే 20,000 అయితే పేరు రాయడానికి నేను ఇస్తాను. నాకు రాసి ఏ ఇంటి మీద రాసినో నాకు అది లిస్ట్ ఇవ్వాలి. లేకపోతే ఇదేంటండి గిట్లున్నాక ఎట్లా బతుకుతారు జనం? ఈరోజు జగిత్యాల పట్టణంలో గౌరవ కలెక్టర్, అదేవిధంగా వారే మన మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న శరత్ గారితో కలిసి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ కమిషనర్ విత్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ కమిషనర్ గారు అయినా మన కమిషనర్ గారైన లచ్చిరెడ్డి గారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వేణు గారు, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ దేవేందర్ గారు, మిగతా మున్సిపల్ అధికారులు, దాంతో పాటు వారితో పాటు తాజా మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ వార్డులోని పెద్దలు అందరం కలిసి ఈనాడు జగిత్యాల పట్టణంలో కొన్ని 100 సంవత్సరాల కింద ఏర్పాటు చేయబడ్డ విలేజ్ వెజిటబుల్ మార్కెట్ను చూడడం జరిగింది. అదేవిధంగా నాగేంద్రనాథ్ కాలనీ జాంబాగు దారిలో వస్తూ వస్తూ మన పాత గంజ ఏరియా, పాత బస్టాండ్ ఏరియా, గొల్లపల్లి రోడ్డు, జంబిగద్ద రోడ్డు, బైపాస్ రోడ్డు ఇవన్నీ కూడా పరిశీలించడం ఓవరాల్గా చూస్తే నిజంగా కూడా చెప్పాలంటే బాధాకరంగా ఉన్నది. జగిత్యాల అత్యంత పురాతనమైన మున్సిపాలిటీ మనందరు తెలుసు. ఒకనాడు 1978లోనే ఎస్ఆర్ఎస్పి మెయిన్ ఆఫీసులు, ప్రాజెక్టుకు ఉన్నతాధికారులు, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ ఇక్కడ రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ డివిజన్ కానీ కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు. సిరిసిల్ల, వేములవాడ ఇవన్నీ ఈనాడైన మెట్పల్లి, వాటన్నిటికంటే ముందు కూడా ఇక్కడే ఉన్నది. కరీంనగర్ తర్వాత ప్రతి ఆఫీస్ ఇక్కడే ఉండే, ఒక్క మాటలో చెప్పాలంటే కరీంనగర్ తర్వాత ప్రతి ఆఫీస్ ఉండే, ఇరిగేషన్ వరకు అయితే మొత్తం ఇక్కడే ఉండే. అలాంటిది ఈనాడు మన పట్టణం ఒక రకంగా చెప్పాలంటే 500 పెరిగినా కానీ మౌలిక వసతుల ఏర్పాట్లో పూర్తిగా వెనుకబడ్డది. ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇంత పెద్ద పట్టణానికి ఒక్కటి రెండు లేఅవుట్లు కూడా లేవు. మరి వాళ్ళు చూస్తూ ఉంటే ఒకరి ఇంటి నీళ్ళు ఇంకొకరి ఇంటి ముందు, అది అధికారులు వచ్చి టెండర్ పెట్టి డ్రైన్ చేద్దామంటే ఇది నా జాగ అంటారు. ఎక్కడ చూసినా దుర్గంధం ఉన్నది, ప్లాస్టిక్ ఎక్కడ చూసినా పడిపోయి ఉన్నది, రోడ్లు చాలా చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు గమనించినాం. మరి ఇక ముందైనా ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉండాలి, కొత్త మార్కెట్ చేయాలి, ఒక హోల్సేల్ మార్కెట్ కావాలి, అదేవిధంగా పాత రైతు బజార్ దాన్ని భ్రష్ట పట్టించారు, ఇది కూడా కొంత ఓపెన్ కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం జగిత్యాల లాంటి పట్టణానికి ఒక 7-8 మార్కెట్లు ఉండాలి. అట్లాంటిది ఒకే ఒక్క మార్కెట్తో నడుస్తుంది. మిగతా చెప్పచ్చు పాత బస్టాండ్లో గుడి చేసినాం, మండల ఆఫీస్కి ఒక గుడి చేసినాం అంటే అది మార్కెట్ కాదు. మార్కెట్ అంటే అక్కడ కొన్ని మినిమం సదుపాయాలు ఉండాలి. జగిత్యాల మార్కెట్ టవర్ దగ్గర ఉంది, సులభ్ కాంప్లెక్స్ పెడితే అందులో పనిచేసే వాళ్ళు లేరు. చాలా దురదృష్టం, మహిళలు బాధపడుతూ ఉన్నారు, శానిటేషన్ లేదు, మటన్ ఉనుకొచ్చుకుంటాం, ఆడ మటన్ కొత్తారు పడేస్తారు, అసలు కడిగే పరిస్థితిలో తెల్లారిపోయి మళ్ళీ అక్కడే దుర్గంధంలో మళ్ళీ మటన్. దానికి ఇంత సిమెంట్ కూడా చేయలేదు. గతంలో నేను అధికారులు ప్రజాప్రతినిధులను కలిసి ఒకసారి వెళ్ళినప్పుడు ఆ కాంట్రాక్టర్ని పిలిపించి చేయించడం జరిగింది. అది ఇంకా కూడా అసంపూర్తిగానే ఉన్నది. మిగతావి కూడా చేయడానికి ఇవాళ
మన జిల్లా పాలనాధికారి, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ అయిన కలెక్టర్ గారు నిధులు మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా షెడ్లు కూడా ఎప్పుడో 3-4 ఏళ్ల కిందటి ఇంకా కూడా పూర్తి కాలేదు. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి అస్తవ్యస్తంగా ఉన్నది. ఎందుకంటే విద్యానగర్ ఇదంతా కూడా ఏదో కొత్తగా వచ్చిన ఏరియా కాదు, 40-50 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ప్రాంతము. ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ లేదు అంటే చాలా బాధ ఉన్నది. ఆ నీళ్ళు ఎటు పోవాలో తెలియని పరిస్థితుంది. మీరందరూ కూడా పట్టణ ప్రజలు, అధికారులు, పాత్రికే మిత్రులు అందరూ కూడా ఈనాడు మీరందరూ చూడడం జరిగింది. తప్పకుండా వీటిపైన సమీక్ష చేసుకొని ఇంకా బాగు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గారిని నేను చెప్పినా, ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, ఈ ఊర్లో 260 మంది లేబర్ ఉన్నారు ఇప్పటికే. ఇంకా ఎక్కువ మంది కూడా కావాలంటే రిక్రూట్ చేసుకోవచ్చు. ఒక 60 మంది ఆటోల మీద, ట్రాక్టర్ల మీద పోయినా 200 మంది ఉన్నారు. పాత వాడిని లెక్క తీస్తే ప్రతి వార్డుకు 5 పెట్టుకోవచ్చు. ఇంకా ఒకడు యాబ్సెంట్ ఉన్నా 4 పెట్టుకోవచ్చు. ఒక వాడకట్టుకు 700 ఇళ్ళ కంటే ఎక్కువ లేవు నాకు తెలుసు అసలు. మేడం ఎన్ని ఉంటాయమ్మా మీ వాడుకు? మేడం ఎయిత్ వార్డ్ లాంటి అయితే 500 ఇళ్ళే ఉంటాయి. అంటే ఒక 4 ఉంటే 2 రోజులకు ఒకసారి తీసేయచ్చు. కానీ ఎక్కడో లోపం ఉంది, ఆ లోపాలను సరిదిద్దాలి. నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, కమిషనర్ గారికి కోరుతా ఉన్నా, ప్రతి వాడకు బాధ్యులు ఆ జవాన్ ఎవరు ఆ కింద తీసేవారు, వాళ్ళ పేర్లు ఏదైనా ఒక గోడ మీద, ప్రతి వాళ్ళకి సెల్ నెంబర్ ఉన్నాయి. ఇవాళ సెల్ ఫోన్ లేని మన పారిశుద్ధ కార్మికుడు ఉండడు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇవాళ ఎప్పుడు లేని విధంగా 12,500 రూపాయల జీతం ఇస్తుంది. 12,500 హయ్యెస్ట్ ఏనాడు ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలే. అండ్ జగిత్యాల మున్సిపాలిటీకి సరిగ్గా దాన్ని వినియోగిస్తే సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి, డబ్బులు లేవన్నా లేదు. శానిటేషన్ తక్కువ ఉన్నాయండి, జీతాలకు సరిపోతాయా లేదా? సరిపోతాయా? శుభ్రం చేయడానికి సరిపోతాయా? సరిపోతాయి. మెయింటెనెన్స్ ప్రాబ్లం లేదు. ఎన్నో షాప్స్ ఉన్నాయి, వాటి రెంట్ కలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కొంతవరకు అయితే ఈనాడు ముఖ్యంగా శానిటేషన్ మీదనే ఊరు పెట్టినాం. ఎందుకంటే ఇంత దుర్గంధం, దోమ అనేది ఇక్కడనే ఉండి ఇక్కడ మా పాషా పైన, మా జాని పైన ఉంటుంది. ఆ దోమ 7 గడియారం దాకా పోతుంది. కలెక్టర్ సాహెబ్ కొడుతుంది, ఎమ్మెల్యేని కొడుతుంది, మున్సిపల్ చైర్మన్ కూడా కొడుతుంది. ఇంతకుముందు పోతే బోధకాలతో వచ్చింది, ఆమె కూడా తెలుస్తుంది ఎట్లయిందమ్మా అంటే దోమ కొడుతున్నాయి సార్ అంటూ. ఇంత దొడ్డుంది కాలు మన దగ్గరనే ఎక్కువ బోధకాలు. అందుకే ముఖ్యమంత్రి గారు బోధకాలు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ చెప్పారు. అంటే దీనికి కారణం దోమలు దేశమంతా ఉన్నాయి ప్రపంచం. కానీ మరీ ఇంత దారుణంగా ఇంత ఎక్కువ మోతాలు ఉండేసరికి చాలా ప్రాబ్లం అవుతుంది. దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి తెలియజేయడం జరిగింది. మీడియా మిత్రులతో మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు.